సంభూతుడా లోక రక్షకుడా.
రచించినటువంటి వారు మోగినేల రెవరెండ్ ఫారెస్ట్ గురువులైనటువంటి మోజెస్ పాస్టర్ గారు. మరి ఈ యొక్క పాటను స్వరకల్పన చేసినటువంటి వారు కొమ్ము జోసఫ్ దైవకుమారి గారు. వాద్యములు వాయించిన సంగీతం ఆర్కెస్ట్రా వారు మున్నంగి జోషి బ్రదరు, వారి యొక్క కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఇదేమైంది, ఒక పువ్వు అయింది కదా, అక్కడ పేపర్, అదే పేపర్. ఆ పేపర్ నేనేం చేశాను, ఎవరు చేశారు, నేను చేశాను. ఆ పిల్ల ఏం చేసింది వచ్చి, నేను అక్కడ పెట్టాను. ఇప్పుడు అది ఎక్కడ పెట్టాను నేను, అది కింద పెట్టాను, కింద పెట్టాను. ఆ పిల్ల ఏం చేసింది వచ్చి, ఒక పిల్ల వచ్చి చించేసింది, ఒక పిల్ల వచ్చి పూర్తిగా తీసేసింది, ఒక పిల్ల వచ్చేసి నలిపేసింది. అదేమైపోయింది, పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోయింది. అదే పేపర్ నేను తీసుకొని మళ్ళీ ఏం చేశాను, పూగా చేశాను. ఎందుకు, అది చేసింది నేను కాబట్టి దాని విషయంలో ఇంకా ఏదన్నా బెటర్గా చేయగలుగుతానేమో అని నాకే తెలుస్తుంది. నీకు తెలుస్తుంది అది, ఆ పేపర్ ముక్కతో ఇంకేమన్నా మీకు ఇస్తే మీరు చేయగలరా, మహా అయితే మళ్ళీ పడవ చేస్తారు. ఇప్పుడు దీన్ని ఎవరైనా తీయాలనుకో, ఈ పిన్స్ ఉన్నాయి, పిన్స్ కొట్టేశాను. ఇప్పుడు పాట చేయడానికి వస్తారు, పీకేయగలరా ఇప్పుడు దీన్ని, పీకేయగలరా. ఇప్పుడు నేను దీన్ని ఎక్కడ పెడతానంటే పైన పెడతాను. ఇప్పుడు దీన్ని ఇక్కడ పైన పెడతాను. ఇప్పుడు దీన్ని ఎవరైనా అందుకోగలుగుతారా? నీ జీవితం నా జీవితం కూడా ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. పాపం నిన్ను వేరు చేస్తుంది, నువ్వు చేసే అతిక్రమాలు నిన్నేం చేస్తాయంటే నలిపేస్తాయి నీ జీవితాన్ని. మనం చేసే చిన్న చిన్న తప్పులు ఏం చేస్తాయో తెలుసా, ఇక్కడ నీలో ఏమీ లేదు, యు ఆర్ యూజ్లెస్. నువ్వు ఒక దౌర్భాగ్యురాలివి లేదా దౌర్భాగ్యుడివి, లేదా ఇప్పుడు నీ జీవితం ఇంకెందుకు డస్ట్బిన్లోకి వెళ్ళడానికే, దేనికి డస్ట్బిన్లోకి వెళ్ళడానికే ఇప్పుడు నువ్వు పనికొస్తావు తప్ప నువ్వు దేనికి పనికిరావు అని ఎవరు అనుకుంటారు, లోకం అంతా అనుకునేది. కానీ దీనివల్ల ఉపయోగం ఎలా ఉందో ఎవరికి తెలుసు, నాకు మాత్రమే తెలుసు. నేను దీన్ని నిర్మించాను, దీన్ని నేను తయారు చేశాను, మరలా దీన్ని నా దగ్గరకు, ఇప్పుడు ఆ పేపర్ మళ్ళీ నా దగ్గరకు వచ్చింది కాబట్టి నేను నా చేతిలోకి వచ్చింది. లేదు గాలికి ఎగిరిపోయింది అనుకోండి, గాలికి ఎగిరిపోయింది అనుకోండి ఏమైపోద్ది, అసలు ఏమైపోద్దో ఆనవాలు కూడా ఉండదు. మన జీవితంలో కూడా ఎన్ని శాపాలు ఎదురైనా, ఎన్ని పాపాలు మన జీవితంలో చేసినా, ఎంత అతిక్రమంగా ఉన్నా, మొదటిగా నిన్ను నిర్మించిన వాడి శక్తిని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎంతున్నావు, నిన్ను లోకం పాడు చేసింది, నీ అతిక్రమాలు నిన్ను పాడు చేసినాయి. ఈ లోకంలో అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, నా భర్త, నా పిల్లలు, నా ఐశ్వర్యం, నా ధనము, నా అందం, నా శరీర కోరికలు, నా బాహ్య సంబంధమైన కోరికలు, అవన్నిటిని పెట్టుకొని నువ్వేమైపోయావు అంటే నలిగిపోయావు, చితికిపోయావు. అంతా అయిపోయింది నీ జీవితంలో. ఇంకా ఇప్పుడు తెలుసుకున్న దేవుని ప్రేమ ఏంటో, ఇప్పుడు తెలుసుకున్న దేవుని శక్తి ఏంటో, ఇప్పుడు తెలుసుకున్న దేవుని మాధుర్యం ఏంటో అప్పుడు తెలుసుకొని, అయ్యో నా జీవితం అయిపోయింది, ఇంకా నేను అందరి చేత తూట్లు తూట్లు అయిపోయాను, నేను నా మంచి జీవితాన్ని పూర్తిగా, అసలు దేనికి, అసలు దీంతో ఇంకేం చేస్తారు, ఇప్పుడు దీంతో ఏం చేస్తారు, ఎగిరేస్తే ఎగిరిపోద్ది నా జీవితం ఎటుబడితే అటు అని నువ్వు అనుకుంటావు. కానీ నిన్ను చేసిన వాడికి నిన్ను ఎలాగైనా మార్చే శక్తి ఉంది. ఇప్పుడు దీన్ని ఎవరు వేరు చేయలేరు. ఇప్పుడు నేను దీన్ని ఎక్కడ పెడతాను, దీన్ని నేను ఇప్పుడు పెయింట్ కూడా వేస్తాను, దాని జీవితానికి రంగులు కూడా నేను మార్చగలను. ఇప్పుడు నేను దాన్ని పైన పెట్టగలను, ఎవరు అందుకోలేరు. నీ జీవితం నా జీవితం కూడా దేవుని చేతిలో ఉందని మనం మర్చిపోకూడదు. నీ పైన దేవుడు అధికారిగా ఉన్నాడు,
మనుషులు కాదు నీకు అధికారులు, నీ భర్త కాదు, నీ జీవితంలో ఉన్న నీ తల్లిదండ్రులు కాదు, ఎవ్వరు కాదు, దేవుడు నీకు అధికారి. ఎవరు? దేవుడు నీకు అధికారి. ఇంకొక మంచి మాట ఉంటుంది, నేను అది చూపించి ముగిస్తాను. ఇంకా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు కదా. ఆయన మనం ఇంకా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు అని మనం తెలుసుకొని కూడా ఇంకా దేవుడు ఎలా వస్తాడు, దేవుడు ఏం చేస్తాడు అన్న నిరుత్సాహం మనలో ఉండకూడదు. దేవుడు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మనల్ని ఏం చేస్తున్నాడంటే, మనం ప్రతి చిన్నపిల్లలాగా గిల్లి గిచ్చి రేపుతున్నా సరే ఆయన సహించి ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు ప్రతి దానికి కూడా. యోహాను సువార్త 14:16. మీకు అనుగ్రహించును. హల్లెలూయా. దేవుడు ఎంత శక్తిమంతుడు అంటే, అక్కడ పేపర్ ఉంది కదా, అది ఎగిరిపోతుంది కదా, ఎగరకుండా కాపాడడానికి కూడా ఒక మనిషిని పెడతాడు. నీ ఇష్టం చొప్పున, నీ సొంత ఆలోచనలు మట్టుకు, ఈ జీవిత కాలం మట్టుకు. ఫస్ట్లో నేను ఒక వాక్యం చూపించాను, అది ఎవరైనా రిఫరెన్స్ చెప్పగలరా? ఈ జీవిత కాలం మట్టుకు మీకు నిరీక్షణ గలవారైతే మీరు దౌర్భాగ్యులని. దౌర్భాగ్యం స్థితిలో ఉన్నాం. ఏంటి, పాపంతో దౌర్భాగ్యం కాదు, శాపంలో కొట్టుకుపోయిన దౌర్భాగ్యం కాదు, జీవిత కాలం మట్టుకు నువ్వు నిరీక్షించిన దౌర్భాగ్యం. ఈ జీవితంలో నాకు అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి, ఇది చేయాలి, నాకు దాని పట్ల దేవుణ్ణి నమ్ముతున్నావు, అవి చేయడానికి కూడా దేవుని అందే నిరీక్ష ఉంచుతున్నావు, కానీ వేటిని కోరుకుంటున్నావంటే జీవిత కాలం మట్టుకు ఉండే వాటిని నువ్వు కోరుకుంటున్నావు. ఆ జీవిత కాలం మట్టుకు ఉండే వాటిని కోరుకొని మనం ఏమైపోయాం? దౌర్భాగ్యం అయిపోయాం. అటువంటి దౌర్భాగ్యపు స్థితిని జ్ఞాపకం చేసుకొని దేవుడు ఎవరు నుంచుతాడు మనకు తోడుగా? ఎవరు నుంచుతాడు? ఆదరణకర్తను. ఆదరణకర్తను మనకు తోడుగా ఉంచి మనల్ని ఏం చేస్తాడంటే, ఆత్మతో దేవునితో మనల్ని ఏకపరుచుకునేలా చేస్తాడు దేవాది దేవుడు. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? ఎంత చెడిపోయినా, ఎంత పడిపోయినా, నీ జీవిత కాలంలో నువ్వు ఎంత లోకం కోసం ప్రాకులన్నా, నిన్ను చేసిన వాడి శక్తిని నువ్వు తెలుసుకొని ఉండాలంతే. నువ్వు ఎప్పుడైతే ఆయన శక్తిని నువ్వు తెలుసుకొని ఉంటావో, నీ నిరీక్షణలో ఒక అర్థం ఉంటుంది, నీ నిరీక్షణ అసలైందిగా ఉంటుంది. నువ్వు నేను ఒక దౌర్భాగ్యులంగా ఉన్నావు. ఒక మంచి జీవితాన్ని దేవుని కొరకు భయభక్తులు కలిగిన, ఆయన ఎందు భయభక్తులు గల వారి కోరిక అయినా తీర్చును. ఆ కోరిక ఏంటంటే, ఆయన ఎందు అయ్యా నీ ఎందు భయభక్తులు గల వారి ఎడల వాళ్ళ కోరిక తీరుస్తానన్నావు. నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటున్నాను నాకు ఇది ఇవ్వు, నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటున్నాను నాకు అది ఇవ్వు, నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటున్నాను నా మనసులో ఈ బాధ ఉంది తీసేయి, నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటున్నాను నా జీవితంలో ఎడ్డుని తీసేయి. ఇది దౌర్భాగ్యత్వం. ఏంటిది ఇది? దౌర్భాగ్యం. ఈ శ్రమలు ఇవన్నీ కాదు అసలు నువ్వు ఆలోచించాల్సింది. నేను చేసిన వాడికి తెలుసు, నీ జీవితంలో కొన్ని అనుమతిస్తాడు ఆయన. ఆ సమయంలో కూడా ప్రభువా నీ శక్తి నేను ఎరిగి ఉన్నాను, నీ శక్తి నాకు తెలుసు, నేను పడిపోయినా నేను జారిపోయినా ఈ లోకంలో నేను ఎటు చెదిరిపోయినా సరే నాకు తోడుగా ఉంటావు, నా జీవితాన్ని ఎవ్వరూ చెరపలేనిదిగా, మరి ఇంకెవ్వరు వచ్చి ఓడబేకలేనిదిగా, మరి ఇంకెవరు వచ్చి నన్ను అందుకోలేనంత స్థితిలో ఉంచుతావు. నిన్ను నిర్మించిన వాడి శక్తి నువ్వు తెలుసుకోవాలంతే. నిన్ను నిర్మించిన వాడి శక్తి నువ్వు తెలుసుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఏంటో నీకు తెలుస్తుంది. అలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే దేవుడు మన యందు కోరుకునేది. యవనులుగా మనుషులుగా మనం ఏమవుతాం? తప్పిపోతాం, పడిపోతాం. ఈ జీవితకాలం మట్టుకు మాత్రమే మనకు కావాల్సినవి కోరుకుంటాం. యవనస్తుడు కూడా ఏం కోరుకున్నాడు? ఈ జీవితకాలం మట్టుకే ఆయన కావాల్సింది కోరుకున్నాడు. కానీ అసలైంది, అసలు దేవుని ఉద్దేశానికి నీ ఉద్దేశానికి ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందని బైబిల్ గ్రంథం ఎంత ఎలా చెప్తుందో అది ఖచ్చితంగా వాస్తవం. ఎందుకంటే మనం దేవుని కోసం నిత్యము నా పిల్లలు, నా జీవితం, నా బ్రతుకు అని ఆలోచిస్తాం. కానీ దేవుడు, దేవుడు పని, దేవుడు నా పట్ల ఏం ప్రణ ఉండదు మనకి, ఇది వాస్తవం. కానీ నీలో అలాంటి ఆలోచన పుట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిత్యం ఆయన కొరకు తప్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది నీ వల్ల అయితే అసాధ్యమే, నీ వల్ల అయితే సాధ్యపడదు. దేవుని కొరకు నువ్వు తప్పించడం నీ వల్ల కానే కాదు.
దేవునికి కానీ అసాధ్యమైందంటూ ఏదీ లేదు. నీలో ఆ తృష్ణ పుట్టించడానికి, నీలో ఆ ఆతృత పుట్టించడానికి ఎంత తృష్ణతో అయితే ఆ యవనస్తుడు వచ్చాడో, దేవుడు ఒక్క మాట చెప్పగానే ఆ తృష్ణ అంతా తగ్గిపోయింది. కానీ ఆ తృష్ణ తగ్గకుండా దేవుడు మన కొరకు ఎవరిని ఏర్పాటు చేశాడు? ఆదరణకర్తను ఏర్పాటు చేశాడు. ఆ ఆదరణకర్త సహాయాన్ని మనం పొందుకోవాలి. దేవుణ్ణి, ఆ నిత్య జీవాన్ని పొందుకునే తృష్ణ మనలో ఉండాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించినగాక. అందరం లేచినట్లయితే వాక్యానుసారంగా ఒక చిన్న పల్లవి చరణం పాడుకొని దేవుణ్ణి నమ్మని మహిమ. నా తృష్ణ మధ్యలో ఆగిపోయేదిగా ఉండకూడదు ప్రభువా. నీ ఆదరణకర్త నాకు తోడుగా దయచేయి. నేను నీ శక్తిని తెలుసుకోవాలంటే కాళ్ళ వరకు వస్తున్నాను, కానీ అపవాదు నీ శక్తిని నన్ను తెలుసుకొనివ్వట్లా. నన్ను ఎలాగైనా నువ్వు మార్చగలవని నాకు తెలుసు, కానీ అపవాది నన్ను నీ సమయాన్ని వెచ్చించి నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చినందుకు దేవుడు ఏ రీతిగా నీ హృదయాన్ని దర్శించాడు. నీ తృష్ణ మధ్యలో తగ్గిపోద్ది, కానీ నువ్వు ఆదరణకర్త సహాయాన్ని కోరుకోవాలి. ఆ యవనస్తు వెళ్ళిపోయినట్టు నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఈ లోకంలో వాటి కోసం కాదు. నీవు లేకుండా
ప్రార్థన చేసుకున్న ప్రార్థన, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమగలవా తండ్రి, ఆయన ఈ రోజు ఆయన ఎవరస్తులుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరితో ఆయన మీరు వాక్యం చేత మీరు మాట్లాడినారు నాయన. అందరు పెట్టి ప్రభువా నీకు వందనాలు చెల్లించుకుంటున్నావు నాయన. నీకే స్తుతులు 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 ప్రభువా. ఇదిగో ఆయన కుమార్తెను ప్రభు నిలబెట్టుకున్న ఆయన, అయా మీరు నూరు పడాత్మతో నింపిన మీరు మాట్లాడేదాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు తెలుసుకుంటున్నాం. ఇదిగో నాయన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఎవరు కావాలో ప్రభు తొట్టిల్లిపోకుండా జారిపోకుండా ప్రభువా, అడుగులు తడబడకుండా ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా ఉండే భాగ్యం దయచేసి ప్రార్థిస్తున్నాను ఆయన. ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఎవరు కావాలి బిడ్డలు ప్రభువా, ఎవరి నేతల నుంచి పారిపోయిన ఆయన, నేను ఎదిగేవారిగా నాయన, నేను చూసేవారిగా ప్రభువా మీతో మాట్లాడే గొప్ప ధన్యత భాగ్యాన్ని ప్రతి ఒక్కరి దయచేసి ప్రార్థిస్తున్నా ప్రభువా. ఈ మధ్యాహ్న కాలము మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట మీరు కట్టి ఫలింపజేసి ప్రతి వారిని కూడా దర్శించిన ఆయన, ప్రతి కుటుంబాన్ని దర్శించిన ఆయన, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఒకసారి ప్రభువా బిడ్డలకు అప్పగిస్తున్నా. మీరే సహాయం దయచేయండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.